జగన్ గారితో మీ పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? పాదయాత్రేనా అంతకు ముందు పరిచయం ఉంది? ముందే. ఎప్పుడు? 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే, అంటే అప్పటి వరకు పార్టీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నా. 2014 అప్పటి నుంచి మళ్ళా సార్తో పరిచయాలు క్రియేట్ అయినాయి. నేను రెగ్యులర్గా వెళ్ళి కలవడం అట్లా రేపో క్రియేట్ అయింది. పార్టీ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం. పాదయాత్రలో ఆయనతో పాటు మీరు పాదయాత్ర చేశారా? పాదయాత్ర చేశాను, నేనైతే నడవలేదు. నేను ఒక వెహికల్లో ఉండేవాడిని. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఒక దగ్గర ఉన్నాను అనేది తెలియాలి, టీంలో అందరికీ తెలియాలి. నేను నడుస్తూ పోయాను అనుకోండి, ఎక్కడ ఉన్నానో తెలియదు కదా. వాళ్ళ అవసరానికి నేను ట్రీట్ చేయలేను, కాబట్టి అందువల్ల ఒకే దగ్గర కూర్చున్నాను ఫిక్స్డ్గా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఒక ఫిజియోథెరపిస్ట్ కావాలి అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు? ముందు నుంచి ఉంది కదా పరిచయం. అంతేనా? ఆ పరిచయంతో అంతే. అంటే మిమ్మల్ని ముందే చెప్పారా, పిలిచేలా నేను పాదయాత్ర చేస్తున్నాను నువ్వు నాతో ఉండాలి అని చెప్పారా? ఇప్పుడు మనకు మనసులో ఇష్టం కాబట్టి నేనే అడిగా సార్ని. సార్ ఈ విధంగా అంటున్నారు కదా, సో నా సర్వీసెస్ నేను చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తే అంటే ఓకే గురు దానికి ఏముంది అనేసి అప్పుడు పక్కన ఉండే అన్న వాళ్ళకి చెప్పారు, కోఆర్డినేట్ చేసుకో గురు ఏదైనా ఉంటే అనేసి అలా ఫాలో కావడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా పాదయాత్రలో ఎటువంటి స్ట్రగుల్స్ అబ్జర్వ్ చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? సాఫీగానే సాగిపోయిందా, మధ్యలో మీరు యాజ్ ఎ డాక్టర్గా ఎటువంటి ఇబ్బందులు? ఎటువంటి ఇబ్బందులు అంటే పాదయాత్రలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఉండేటప్పుడు జనాలు ఎక్కువ, డస్ట్, రకరకాలైన క్లైమేట్ కండిషన్స్, ఎందుకంటే ఒకరోజు చలిగా ఎండ వర్షాలు అన్నీ ఉంటాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం బయట ఉంటాం కాబట్టి, రకరకాలైన ఫుడ్స్ తీసుకుంటుంటాం కాబట్టి అన్ని రకాలైన సమస్యలు వస్తాయి. దాంట్లో ఆయన కూడా ఫేస్ చేశాడు ఎక్కువ. బ్లిస్టర్స్ వచ్చేసి పాదాలకి, జనాలు మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు కదా, ఆ ఇచ్చే ఆతృతలో అయిన కొంతమంది నెయిల్స్ ఉండి నెయిల్ బైట్స్ వచ్చేసేయడం, బ్లీడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. ఇన్ఫెక్షన్ కాదు, కట్లో అయినా వేసుంటాం కదా, బ్లూ టేప్స్ వేసుంటా. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో షేక్ హ్యాండ్ వేయాలని పట్టుకుంటారు, వెహికల్లో పోతా పట్టుకున్న బట్ లాగినప్పుడు ఏంటంటే నెయిల్ కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుంటుంది. సో అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా కోకొల్లలో అలాగని షేక్ హ్యాండ్ ఇవ్వడం మానలేదు. కాళ్ళకు కూడా బొబ్బల కింద వచ్చేసి బ్రేక్ ఇచ్చేసే పరిస్థితి వచ్చింది అన్నారు. అప్పుడు నిజమేనా? అంటే నడవలేని పరిస్థితి, బ్రేక్ తీసుకోలేను సార్. ఎందుకంటే ఎంతసేపు అయినా జనాలు వాళ్ళు చెప్పే సమస్యల మీద తప్ప ఆయన మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అది ఏదే ఏమైనప్పినా సరే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు, ఇప్పుడు మనకు కాళ్ళలో బొబ్బలు అదే మనకు వస్తే మనం ఎలా నడుస్తాం? కుంటుకుంటూ నడుస్తాం కదా. మరే ఆయన వీడియో విజువల్స్ ఉంటాయి పాదయాత్రవి, చూడండి, ఎక్కడైనా ఆయన అట్లా లింక్ చేసినట్టు ఉంటుంది, ఉండదు. అంత బేరబుల్ కెపాసిటీ ఉంది ఆయనకి. అంటే ఫుడ్ పరంగా మీరు ఏమన్నా సజెషన్స్? కేర్ ఫుడ్ ఆయన ఏం తీసుకోడు పాదయాత్ర టైంలో. పాదయాత్ర టైంలో మార్నింగ్ టిఫిన్ చేయడు సార్, మధ్యాహ్నం భోజనం చేయడు. రాత్రి మాత్రమే ఒక పుల్క, ఒక నాలుగు కర్రీలు, చిన్న కప్పు కాడు తీసుకుంటాడు అంతే. మధ్యాహ్నం ఒక గ్లాస్ బటర్ మిల్క్, ఏదైనా యాపిల్ కానీ పియర్స్ కానీ వాటర్ మెలన్ కానీ ఏదైనా చిన్న కప్పులో ఇస్తే తీసుకుంటారు. మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటారు. అంత తప్ప ఆయన చాలా మితాహారి. ఒకసారి లేదు సార్, మీరు ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి సార్ అటనే రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకటి అన్నారు సార్, ఒకసారి తీసుకుంటే ఒక పూట తింటే యోగి, రెండు పూటలు తింటే
భోగి, మూడు పూట్ల తింటే రోగి అని చెప్పి నవ్వేశారు సార్. సరే సార్, ఇంకా మేము ఏం మాట్లాడలేక. అంటే మీ వైపు నుంచి యాజ్ ఏ డాక్టర్ గా మీరేమీ సజెస్ట్ చేయలేదా? తినండి సార్ అని చెప్తాను. ఎనర్జీ లెవెల్స్ లేదంటే తగ్గిపోతాయి పడిపోతాయి అని చెప్పేటివి చెప్తాం. కానీ సార్ ఏం చేస్తారంటే, అంటే ఆయన ఎనర్జీ లెవెల్ ఎంత బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకుంటారు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఉంటారు అంటారు. నాకు తెలిసి ఇప్పుడు అన్ని విషయాల్లోనూ అదే ముండుతారమా? ఫుడ్ విషయంలో కూడా ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఏది తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అంటే తీసుకుంటారు. ఇప్పుడు నాకు కొన్ని కొన్ని తినాలనిపించదు, నాకు కొన్ని కొన్ని తినాలనిపించదు, నాకు ఇష్టమైనది నేను తింటా. అలాగే ఆయన లిమిటెడ్ ఫుడ్కి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినారు. సో అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. దానికి మొండి గిండి అనేం లేదు. అంటే ఇక్కడ అది తప్ప తర్వాత అంతా సాఫీగానే జరిగిపోయింది పాదయాత్ర అంతా. హనీ బీచ్ రావడం కానీ, వర్షాలు పడడం కానీ, తేనెటీగల దాడి కానీ, ఫీవర్ రావడం, నేసల్ బ్లీడ్స్ కరగడం. ఫీవర్ వచ్చిందా? ఎన్నిసార్లు వచ్చింది ఫీవర్? ఒక 3 టైమ్స్ వచ్చింది ఫీవర్. ఆ ఫీవర్లో కూడా ఆపుదాం సార్ అన్నా కూడా ఒప్పుకోలేం సార్. ఏం గురు, ఎక్కడికన్నా వెళ్తున్నారా మీరు? కరెక్ట్గా సార్, ఫీవర్ ఉంది కదా, కాస్త మనం రెస్ట్ తీసుకుంటే బెటర్ సార్ మీరు. ఏం లేదు గురు, మన కోసం వాడు వెయిట్ చేస్తుంటారు జనాలు. సో అంతమంది ఎదురు చూసేటప్పుడు మన కోసం మనం తప్పన ప్రోగ్రామ్ ఆపకూడదు. ఒక డోలో ట్యాబ్లెట్ జోబులో పెట్టుకొని రా, అవసరమైనప్పుడు వేసుకుందాం అని చెప్పి. అంటే అంత కమిట్మెంట్ ఉంది జనాల వైపు. ఆ కమిట్మెంట్, ఆ సంకల్పం, ఆ లక్ష్యం చూసినప్పుడు మీకేమనిపించింది? అట్లా ఇన్స్పైర్ అయ్యాం, ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో అదే కమిట్మెంట్, అదే లక్ష్యం, అదే ఇందులో కూడా మీరు చూసారా? యాజ్ ఈజ్ కాపీ ఇందులో చూసాం కాబట్టే కదా. ఇప్పుడు నేను ఆయనకి ఒక భక్తుడని నేను డైరెక్ట్గా చెప్పుకుంటాను. నేను ఆయన సైనికుడని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయనలో ఉండే గొప్పతనం, ఆయనలో ఉండే మంచి క్వాలిటీస్ని చూస్తేనే అలా ఎవరైనా చెప్పుకోగలుగుతారు, చెప్పుకుంటారు. మీరు ఇసుమంతైనా జనాలకి ఎంతసేపు అయినా మంచి చేయాలని ఆలోచన చేస్తాడే, కానీ ఏ రోజు కూడా చెడు తలంపు తలిచింది నేను ఉన్నంత వరకు, నేను విన్నంత వరకు నేను వినలా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.